హాయ్ భయ్య, ఇప్పుడు ఎమ్మతీర సినిమా చూసాం, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా కోమల్ కుమార్ గారు యాక్టింగ్ అయితే అల్టిమేట్ భయ్య. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రేంజ్ లో తీసుకెళ్లారు. అలాగే మదర్ సెట్ కానీ మెల్ట్ కానీ, అలాగే లవ్ ట్రాక్ అనేది చాలా బాగుంది. నిజంగా హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అనేది సూపర్ గా చూపించారు. అలాగే ఫైటర్ మన విలన్ గా నిజంగా శ్రీశాంత్ అన్న, నిజంగా బౌలరే అనుకున్నా కానీ మంచి విలన్ కూడా అనమాట. చాలా బాగుంది అంటే కాంబినేషన్ అనేది ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. అలాగే పొలిటికల్ గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూపించడం, ఐటమ్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. అలాగే నాగేంద్ర బాబు గారి క్యారెక్టర్ కానీ, ఆలి గారి క్యారెక్టర్ కానీ, ఆలి గారు బాగా ఫన్నీ వేలో వెళ్ళడం, ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్ గా ఉంది. సినిమా మాత్రం ఈ జనరేషన్ తగ్గట్టుగా, అలాగే పొలిటికల్ సంబంధించి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల కుట్రల గురించి కానీ, పోలీస్ ఆఫీసర్ గా మాత్రం పర్ఫెక్ట్ గా చేసి, నిజంగా ఈ రోజుల్లో ఒక సిన్సియర్ ఆఫీసర్ గా చేయాలంటే రాజకీయ ఒత్తిడి ఎలా ఉంటుంది అనే దాని గురించి మాత్రం ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. సూపర్ ఉంది భయ్య, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య, చాలా బాగుంది. ఎమ్మతీర మిస్ అవ్వద్దు, ఎమ్మతీరకి వెళ్ళాము. గుడ్ సినిమా, యాక్చువల్లీ పొలిటికల్ ఇష్యూస్. ఇప్పుడే చూసిన యమధీరా మూవీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించిందా అంటే, మనం ఇంతకు ముందు చూసాం కానీ యమ దొంగ, యమగధీరా అలాంటి కొన్ని కొన్ని సీక్వెన్స్ లో చూసినట్టు అనిపించింది నాకైతే. అంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉందనా. మెయిన్ గా చెప్పుకోవాలంటే మన కోమల్ కుమార్ గారి యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా. అండ్ లొకేషన్స్ అనా మొత్తం ఫారిన్ కంట్రీస్ లో తీసారనా, అంటే ప్రొడ్యూసర్ గారు మాత్రం ఎక్కడ తగ్గలేరని అనిపించిందనా. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా అంటే చాలా రిచ్ గా ఉన్నాయి. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే మన అమ్మగారి సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి అన్న కొన్ని, అవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ పాలిటిక్స్ గురించి, ఓట్ల గురించి ఎలా ట్యాంపరింగ్ చేస్తున్నారు, రాజకీయాల గురించి కూడా చాలా బాగా చూపించారనా. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, కొన్ని రోజులు అయితే ఎలక్షన్స్ ఉంటాయి. సో దానికంటే ముందు మనం చూసి నిర్ణయించుకొని ఓట్లు వేయాలన్నా. మెయిన్ గా ఏపీ ప్రజలు అయితే అక్కడిక్కడ ఉంటారు కానీ కొంచెం, సో వాళ్ళు కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో మూవీ మాత్రం చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, హీరో గారి యాక్షన్ సీన్స్ బాగున్నాయి, చాలా అంటే చాలా బాగుంది అన్న, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. అన్న ఇప్పుడే చూసాను యమధీరా మూవీ. మనం ఎన్నో సినిమాలు చూసాం, యమగోళ, యమ దొంగ, యమలీల, ఈ బ్లాక్ బాస్టర్ ధీరా మగధీరా, అలాగే ఈ యమధీరా కూడా బ్లాక్ బాస్టర్ అనమాట. ఒక మంచి సినిమా అని కోమల్ కుమార్ పోలీస్ రోల్ లో అయితే చాలా చాలా బాగా ఇచ్చేసాడు అనమాట. అసలు రాజకీయాల మీద వచ్చిన బెస్ట్ సినిమా అనమాట. ఒకప్పుడు విజయ్ గారిది సర్కార్ మూవీ ఎలా ఉందో దానికి మించింది అన్న. ఈవీఎం ట్యాపరింగ్ కానీ, పోలింగ్ మీద కానీ చాలా చాలా బాగున్నాయి. అంత ఫారెన్ లో తీసారన్నమాట ఈ సినిమా. అసలు ఎక్కడ బడ్జెట్ తక్కువ కాకుండా ఎక్కువ పెట్టి, సో ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా మంచి సినిమాని తీసుకొచ్చారు. ఆ లొకేషన్స్ అయితే, విజువల్స్ అయితే మామూలుగా లేవు, చాలా చాలా రిచ్ గా ఉంది అనమాట సినిమా అంతా. ప్రొడ్యూసర్ గారు వేదాల శ్రీనివాస గారు, మీరైతే మంచి మంచి సినిమాలు తీసుకురావాలి. ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. ఈ సినిమా తర్వాత కూడా మంచి సినిమాలు రావాలి. అలాగే ఈ సినిమాలు ఎలా గారు, శ్రీశాంత్ గారు చేశారు, క్రికెటర్ శ్రీశాంత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. సో అందరూ కోమల్ కుమార్ అయితే పోలీస్ రోల్ లో కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గుండెల్లో తడతడా అంటుంది, ఆ సీన్లకు తగ్గట్టు చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి యమధీరా. యమధీరా అనే సినిమా ఏదైతే ఉందో ఈరోజు విడుదలైనటువంటి సినిమా, అటు తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 65 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. కెనడా నుంచి డబ్ చేసిన ఈ సినిమాలో కోమల్ హీరోగా, అదేవిధంగా ప్రముఖ క్రికెటర్ సుశాంత్ విలన్గా నటించారు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల మీద ఒక పోలీస్ ఆఫీసరు నిజంగా నిజాయితీగా ఉంటే, ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ నేరాలను బయటికి తీసి సామాన్యులు కూడా న్యాయం చేయగలడని చెప్పేసి చక్కగా నటించినటువంటి చిత్రం చాలా అద్భుతంగా ఉంది. డైరెక్షన్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా సూపర్ని ఆకట్టుకుంది. అదేవిధంగా ఈ సినిమాలో సీఎంగా నటించినటువంటి వినోద్ గౌడ్ మా ప్రాంతానికి సంబంధించినటువంటి దర్గాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఆయన కూడా సీఎం పాత్రలో మనం అందరినీ ఆకట్టు